అంటే ఆ స్ట్రెస్ లో కప్పుకున్నా భయం వేసింది ఓకే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడి టీవీ నేను మీ హౌస్ హస్బెండ్ ని ఈరోజు సారీ కట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడి టీవీ నేను మా హౌస్ హస్బెండ్ని ఈరోజు రెసిపీ వచ్చేసి వెదర్ చూసారు ఎలా ఉందో అస్సలు ఊటీలో ఉన్నామా ఇక్కడ ఉన్నామా అనేది కొంచెం చెప్పడం కష్టంగా ఉంది ఈ వీడియో తీస్తే మాత్రం ఇది ఎక్కడున్నా మాత్రం చెప్పండి మీరు మేము చెప్పం ఎక్కడ ఉందో మీరు మాకు చెప్పాలి కామెంట్ రూపంలో చూడండి అసలు ఈ ఫాగ్ అంటే మంచు పడుతుందండి బాగా అస్సలు చూడండి అక్కడ రివర్ కూడా ఉంది ఎంత బాగుందో అసలు అక్కడ టెంపుల్ చూడండి అసలు అసలు ఆ టెంపుల్ ఆ రోడ్డు అసలు మామూలు లేదు ఇప్పుడు మా ఆవిడ కాల్ చేసిందండి నాకు నేను ఆఫీస్లో ఉన్నాను ఇక్కడ ఏమి దగ్గరలో మాత్రం ఏవి బజ్జీలు బండ్లు అలాంటివి ఏమి కనిపించట్లేదు మీరు ఏదన్నా వేడివేడిగా తీసుకురండి అని చెప్పింది అమ్మా ఇప్పుడు ఏం చేయాలి అని కిచెన్లో వెతికితే మైదాపిండి దొరికిందండి అరే మైదాపిండితో ఏం చేయాలి అనుకున్నాను అయితే పకోడీ చేయొచ్చండి మైదాపిండితోటి చేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో మైదాపిండితో పకోడీ చేద్దాం మావిడికి తెలియకుండా చేసి ఇదేం పకోడో తీసుకెళ్ళి ముందు పెట్టి తినమని చెప్తాను తిన్నాక బాగుంది అంటుంది కదా ఎట్లాగూ అప్పుడు ఇదేంటో ఆమెనే చెప్పమని చెప్దాం ఓకేనండి మన కిచెన్లోకి వెళ్ళిపోదాం పకోడీ చేద్దాం తీసుకెళ్దాం రండి ఓహా అయితే మనం ఇప్పుడు మైదా పకోడీ చేసుకోవడానికి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ శనగపిండి కొంచెమండి కొంచెం శనగపిండి ఈ ఉల్లిపాయలకి సరిపడా మైదా ఇవ్వండి మైదా పిండి అండి వేరే పిండి అనుకునేవారు మైదా పిండి కొంచెం ధనియాలు చూడండి ధనియాలు జీలకర్ర ఉప్పు అయితే పచ్చిమిర్చి కూడా వేయాలి నేను పచ్చిమిర్చి కట్ చేయలేదు ప్లీజ్ ఏమనుకోకండి ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు కట్ చేస్తాను పచ్చిమిర్చి ఇందా మర్చిపోయాను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను కొన్ని అంటే 4 ఈ ఉల్లిపాయలకు సరిపడా పచ్చిమిర్చి అనమాట ఈ పచ్చిమిర్చి దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు అయితే ధనియాలు చూపించానుగా ఈ ధనియాలు ఏం చేయాలంటే చూడండి ఇలా తీసుకొని వీటిని ఇలా బాగా నలపాలి తెలిసిందిలే ఏంటండి ఏదో పాట వస్తుందండి ఇక్కడ ఈ దీంతోనే ఈ నలిపేస్తాను వీటిని అసలు మామూలు నాకు ఏదో వాయిస్ని పడుతుంది సరే కానీ స్నాక్స్ టైం అయింది స్నాక్స్ చేసి పంపించేయండి హలో వెంకట్ గారు నేనే స్నాక్స్ చేసి వచ్చారా మరి ఊటీ వెదర్ లో మేము కూడా ఉన్నాం కదా మాకు స్నాక్స్ కావాలి వచ్చారా మీరు అనుకుంటూనే ఉన్నా ఏదో జరగరాని జరుగుతుంది నేను మొదలు పెట్టగానే ఫస్ట్ దిగేది మీరే నాకు అర్థమైపోయింది అలానే ఆమె బాగుతూనే ఉంటుందండి వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది మాకు రోజు ఒక తంతు అయిపోయిందండి ఇది కొంచెం జీలకర్ర చూస్తే ఇది కూడా ఇలా రబ్ చేయాలంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా నడిపితే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట వెంకట్ గారు పాట ఏం వినిపించలేదా తెలిసిందిలే వినిపించిందండి వినిపించింది ఏం చేయమంటారు వినిపించింది స్నాక్స్ పంపించమని చెప్పాను నేను మీకు పంపించడం ఏంటండి ఏంటంటే మరి మీరు మేడం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నిన్న జరిగిన ఫ్రెండ్స్ పార్టీ మొత్తం నా ఫోన్లో రికార్డ్ అయిపోయింది జీవితం ఏంటండి ఇది అడిగారు మీరు స్నాక్స్ ఏమేం చేస్తున్నారు మీకు నేను పంపిస్తాలేండి పంపిస్తాలేండి సరే టేస్ట్ మాత్రం అదిరిపోవాలి మరి ఆర్డర్స్ కూడా మళ్ళీ ఇంకా ఆర్డర్స్ కూడా మరి వాళ్ళకి కూడా అంతే ఉంటుంది పోనండి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాము రుచికి పడా సరిపడా పంపిద్దామని ఏం చేస్తాం మరి కొన్ని వీక్ పాయింట్స్ దొరికిపోయినప్పుడు తప్పదు ఏం చేస్తాం మరి అక్కడేమో మనం ఏదో అనుకుంటారు ఇక్కడేమో ఇలా జరిగిపోతుంది మరి ఏం చేస్తాం తప్పదు పంపిద్దాం
ఏం పార్టీ అంటే ఏదో పార్టీ అనుకున్నది, ఏదో ఇప్పుడు టార్జెట్ కింద కూర్చొని తాగలేదు తాళ్ళు కళ్ళు తాగలేదని ఊరుకుంటారండి ఎవరైనా. నా పరిస్థితులని అయిపోయింది, వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ తాగి నేను అది థమ్స్అప్ తాగినందుకు నా బాధ దేవుడికి రకంగా ఏం చేస్తాను తప్పదండి, ఎవరు నమ్మరు. ఏమంటారు మరి వాళ్ళు ఎందుకు వచ్చారని మళ్ళీ అన్ని క్వశ్చన్స్ నాకు తప్పదు పంపిస్తారేంటి, మరి ఏం చేస్తాం తప్పదుగా. ఇవి బాగా ఇలా అన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఉప్పు వేసాం కదా, పచ్చిమిర్చి ఉప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఇలా కలుపుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం దీంట్లో. ఓకే, ఇప్పుడు ఈ కరివేపాకు తీసుకున్నాం కదా, దీన్ని సన్నగా తరుక్కొని యాక్చువల్లీ నలిపి వేసుకోవచ్చు, కాకపోతే ఎందుకులేండి ఇప్పుడు కట్ చేసి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేసుకొని ఇప్పుడు శనగపిండి ఒక కప్పు తీసుకున్నామండి, ఒకటే కప్పు శనగపిండి ఫ్లేవర్ కోసం. మరి ఎందుకంటే మైదా సప్పగా ఉంటుంది కదా, కొంచెం శనగపిండి వేస్తే ఫ్లేవర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇది కూడా కలిపేసుకుందాం, త్వరగా చేయాలండి లేట్ అయిపోతుంది. వెయిట్ చేస్తుంది మా ఆవిడ, మా ఆవిడ వెయిట్ చేస్తుంది. ఏం చేస్తాం తప్పదు నాకు, ఈ మధ్య మధ్యలో పక్కింటోళ్ళు అన్నీ నాకే అండి సమస్యలన్నీ. ఎలా చెప్పండి, మీదే కొంచెం అర్థం చేసుకోండి. మైదా ఇప్పుడు మనం దానికి ఉల్లిపాయలకి సరిపోయేంత మైదా వేసుకోవాలి. ఓకే, ఇది మైదా వేసాను. మనం ఫ్రై చేసుకోవడానికి వీలుగా మైదా వేసుకోవాలన్నమాట. ఆయిల్ వాటర్ మాత్రం అస్సలు వాడకూడదండి, ఆ వాటర్ వాడితే ఏమవుతుందంటే ఆయిల్ బాగా తీసుకుంటుందన్నమాట, ఆనియన్ ఆయిల్ పడుతుంది. మనం వాటర్ మాత్రం ఎట్టి బస్సులు వేసుకోవద్దు, ఈ వీటితోటే మనం మ్యాక్సిమం కవర్ చేసేసేలా ఆనియన్ తోటే. ఇవి చలికాలం అసలు మా మంచి స్నాక్ అండి, చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే మైదాతో ఏంటి పకోడీ అని అనుకుంటారు అందరు, కానీ మీరు ఒక్కసారి ట్రై చేయండి మీరే అంటారు. ఎందుకంటే శనగపిండి గ్యాస్ కదండి, చాలామంది తినరు శనగపిండి, అలాంటప్పుడు ఇది చేసుకో చాలా మంచిగా ఉంటుందండి రెసిపీ ఇది. దీంట్లో కొంచెం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు, మీకు క్రిస్పీగా కావాలి, రెండు రోజులు ఉంచుకోవాలి డబ్బాలో పెట్టుకోవాలి అంటే వన్ వీక్ కూడా స్టాక్ ఉంటుంది. ఇది మంచిగా డీప్ ఫ్రై చేసుకొని కొంచెం బియ్య పిండి వేసుకొని చేస్తే మీకు వన్ వీక్ కూడా స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి. వింటర్లో ఇలాంటి ముసుగులు పెట్టినప్పుడు, వెదర్ మంచి చల్లగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. నేను పిలుద్దాం అనుకుంటున్నా, అందులో మీరే కాల్ చేయి, మీరే అడిగారు. ఓకే, నూనె వేడైపోయింది. ఒక నూనె వేడైపోయిందండి, ఇప్పుడు మనం మైదా పకోడీ వేసుకుందాం. మైదా పిండి ధనియాలతో పకోడీ అండి, వెరైటీగా చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో. ఇలా కూడా ఎలా వేస్తారు అని మీరు అనుకోవాలి, మీరు ట్రై చేయాలి. మీరు ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి అసలు మైదా పిండితో పకోడీ ఎలా ఉందో. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, చాలా బాగుంటుంది. మీరు చూడండి, మీ మైదా మంచిది కాదు, మైదా వాడింది ఏంటండి, ప్రతి దాంట్లో మైదానే ఉంటుంది. మంచిది కాదంటే వాడే విధానం బట్టి ఉంటుంది అంతే, అది జంక్ ఫుడ్స్ మంచిగా ఇవి తినవచ్చు ఏం కాదు. తినొచ్చు కాకపోతే ఏంటంటే తినే చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇది ఏంటిది హాయిగా బ్రహ్మాండ స్నాక్ బాగుంటుందండి, ఇది చాలా ఈజీ రెసిపీ కదా, అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎవరైనా సరే. మాలాంటి ఇంటి హస్బెండ్లకి ఇలాంటివి అండి త్వర త్వరగా చేసుకోవడానికి ఈజీగా చేసుకోవచ్చు కదా, టేస్టీగా ఉండాలి, త్వరగా అయిపోవాలి, రిస్క్ ఎక్కువ ఉండకూడదండి. మా బాధ మాదండి, మనం అర్థం చేసుకోండి. ఇవన్నీ మంచి మంచి వెరైటీస్ చేయాలంటే ఎక్కడ చేస్తాం చెప్పండి, ఇంటి పనులు చూసుకోవాలి బయట పనులు చూసుకోవాలి. వాళ్ళు ఏమో ఆయన ఆఫీస్కి వెళ్ళి అలా కూర్చొని అలా టింగ్ 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 కంప్యూటర్లు కొట్టేసి వచ్చేస్తారు. ఏమో చూడండి చెమటలు కారిపోతున్నాయి, ఏం చేయమంటారు మరి. తప్పదు కొన్ని సగం అని ఎప్పుడైతే అన్నానో అప్పుడే నేను ఇది అయిపోయి ఇది ఇది అది అయిపోయానండి. ఎంత స్పీడ్గా ఇప్పుడు వేసిన 2 మినిట్స్ కూడా అవ్వలేదండి, చూడండి ఎంత ఫ్రై అయిపోయింది చూసారా పకోడీ. ఓకే సార్, మైదా పకోడీ ఈజీగా చేసుకునే మైదా పకోడీ. దీంట్లో ధనియాలు ఉంటాయండి, నవ్వులుతుంటే ఆ ధనియా ఫ్లేవర్ వస్తుందండి అసలు అమోఘం. మీరు చేయండి, మీరు ఇంట్లో చేసుకొని చూడండి, నేను చెప్పినాను కాదు.
రోజు ఇదే తర్వాత ఇంట్లో మళ్ళీ రేపు ఏమడుతుందో రేపు ఏం చేయమంటుందో కష్టాలతో రోజు మీకు చెప్పుకొని నాకు మీరు ఎలా ఫీల్ అవుతారో కానీ తప్పట్లేదండి తప్పదు అండి. అది మన మైదాతో చేసుకునే పకోడీ ఇదేనండి. ఇది మిగతా కూడా ఇలానే చేసుకోవాలి. మొత్తం ఈ టైపే వస్తుంది. ఓ తల్లి వస్తున్నా తల్లి తల్లి తీసుకొస్తామా పెడతా ఏదో గుంట్లో పడినా తప్పదు కదా ఏదో అంటారు కదా. ఓకే అండి ఇది ఇది ఈరోజు రెసిపీ అయితే ఇది అర్జెంటుగా ఈ పక్క ఆవిడకి ఇవ్వాలి మళ్ళీ బాక్స్లో పెట్టి మా ఆవిడకి తీసుకెళ్ళి ఇవ్వాలి. చాలా పని ఉంది. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం అండి వైటీవీ. బాయ్ బాయ్. ఓకే థ్యాంక్ యూ.